ఇక 10 సంవత్సరాలు కల్వకుంట్ల ఖాన్దాన్ చేసినటువంటి తప్పులు సరిపోక ఈ కల్వకుంట్ల బ్యాచ్ కేటీ రామారావు, కవిత, సంతోష్ రావు, అట్లనే హరీష్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీళ్ళు చేసినటువంటి కబ్జాలు జాలక, వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, వీళ్ళు చేసినటువంటి దందాలు, వీళ్ళు చేసినటువంటి భాగోతాలు జాలక, ఆఖరికి కేసీఆర్ వాళ్ళ అన్న కొడుకు కన్నారావు కూడా చూడు ఆయన దంద ఎట్లుందో చూడు. ఒక పేపర్లో ప్రధానమైనటువంటి వార్త వెలుగు పేపర్లో వచ్చింది, కేసీఆర్ అన్న కొడుకు కూడా కబ్జా చేస్తున్నాడు ఆఖరికి. ఇక చూడు కథ, కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు, 38 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా పోలీసులు అదుపులో, 5 పరారీలో కన్నారావు, మిగతా వాళ్ళు 150 మంది దుండగులు జేసీబీతో వచ్చి 2 ఎకరాల ల్యాండ్ కబ్జాకు ప్రయత్నించారని బాధితుడి ఫిర్యాదు. గుడిసెకు నిప్పు పెట్టి ల్యాండ్ ట్రెకర్స్పై దాడి చేశారని ఆవేదన. ఇగో అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఫైల్ చేసిన పోలీసులు బెంగళూరులో కన్నారావు ఉన్నట్టుగా గుర్తింపు, త్వరలో అరెస్ట్ అని చెప్పి ఆఖరికి ఈ కల్వకుంట్ల ఖాన్దాన్ చేసినటువంటి తప్పులు సరిపోక కేసీఆర్ వాళ్ళ అన్న కొడుకు కూడా ఈ తెలంగాణ ప్రజల రక్తం తాగడానికి రెడీ అవుతున్నాడు. అంటే ఖాన్దాన్ ఖాన్దాన్ మొత్తం ఇంతే కేసీఆర్ ఖాన్దాన్, కల్వకుంట్ల బ్యాచ్ మొత్తం తెలంగాణ ప్రజల రక్తం తాగి తిమింగళాల లెక్క కథం చేసి పడేశారు. ఆఖరికి పంది కొక్కుల లెక్క ప్రజల భూములు మొత్తం కొల్లగొట్టారు వీళ్ళంతా. చూడండి ఎంత దారుణం చూడండి, 150 మంది దుండగులతో వచ్చట జేసీబీతో వచ్చి 2 ఎకరాల ల్యాండ్ను కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిన నై కన్నారావు అనేటోడు. ఇప్పుడు ఈ కన్నారావు అనేటటువంటి వ్యక్తి వీడు ఏడున్నాడు, బెంగళూరుకి వారిపోయాడు. ఇప్పుడు వీడు చేసినటువంటి దందాలో దాదాపు 150 మంది బలైపోయారు. ఓ బ్యాచ్ని మట్టుకొచ్చి కబ్జాలు చేసుడు, దందాలు చేసుడు సిగ్గు లేకుండా. ఇంకా కేసీఆర్ మాట్లాడతాడు, మా హయాంలో ఏమైనా తప్పులు జరిగినాయా అండి, మా హయాంలో ఏమైనా ఇబ్బంది జరిగిందా అండి అని చెప్పి. కేసీఆర్ మీ కుటుంబ సభ్యులు ఈ తెలంగాణ ప్రజల రక్తం తాగిర్రు, ఏడబడతాడో భూములు కబ్జాలు పెట్టిరు, ప్రభుత్వ భూమి కనబడితే ఆ ప్రభుత్వ భూమి మీద కన్నేస్తే కథమే. ఇక మీరు ఎంత దందా చేసినటువంటి మీరు ఇంకా సుధపూస లెక్క మాట్లాడుతున్నావు. ఇంకా కేసీఆర్ ఏమంటాడు, ఇవన్నీ దందాలు చేసేది కేసీఆర్ కుటుంబం. ఇంకా కేసీఆర్ ఏమాట్లాడుతూ పైన సాంప్రదాయని సుత్తిని శుద్ధ పూసని అని చెప్పి మాట్లాడతాడు కేసీఆర్. సిగ్గుండాలి ఏమన్నా, ఇవన్నీ కన్నారావు అనేటోడు కాదా, ఇటు బారిపోయింది. ఇప్పుడు కన్నారావు అనేటోడిని పోలీసు వాళ్ళు దేవులాడుతున్నారు. ఒకవేళ ఈ కన్నారావు అనేటోడు దొరికితే కథమే, దొరికితే మూసుడే వేరే ఆప్షన్ లేదు మనకి. ఇప్పుడు బెంగళూరులో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారట, దొరికితే మాత్రం కన్నారావు దుకాణం బంద్ అయిపోతుంది. కేసీఆర్ వాళ్ళు అన్న కొడుకునే కేటీ రామారావు కబ్జాలు, హరీష్ రావు కబ్జాలు, ఈ సంతోషరావు కబ్జాలు, కవిత కబ్జాలు, కేసీ వీళ్ళు సరిపోలే. ఇలా ఖాన్దాన్ ఖాన్దాన్ అంతా కబ్జా పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు సరిపోలే, ఈ కొత్త వాళ్ళు రావాలి, ఇంకా కొత్త వాళ్ళు ఎంట్రీ ఇవ్వాలి. సిగ్గుండాలి ఏమైనా, తెలంగాణ ప్రజల రక్తం తాగనీకి సిగ్గుండాలంటున్నాం. 10 సంవత్సరాలకి ఇదేరా కదరా బాబు, మీరు చేసింది ఏమరా బాబు నాకు అర్థం కాదు. 10 సంవత్సరాలు మీరు చేసిందంటే ఇదే కదా, కబ్జాలే కదా మీరు చేసింది, దందాలే కదా మీరు చేసింది, అంతకుమించి మీరు చేసింది ఏంది, మీరు పీకింది ఏంది? ఏమన్నా అంటే ఆ అభివృద్ధి చేసినాం, ఈ అభివృద్ధి చేసినాం, మీరు చేసినటువంటి అభివృద్ధిలో సగానికి సగం 40% మొత్తం కబ్జాల మీదనే కదా ప్రధాన దృష్టి పెట్టింది, మొత్తం భూములనే కదా మీరు కొల్లగొట్టింది. ఏడ భూమి కనబడితే ఆ భూమిని కథం చేసి పడేసింది కదా. ఈరోజు ప్రజావాణి అనేటటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పెట్టింది, ప్రజాభవన్కి మేము పోతా ఉంటే అక్కడ బాధితులు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాధితులు వస్తున్నారు. వాడు కబ్జా పెట్టిండు, వీడు కబ్జా పెట్టిండు, వాడు దందా చేసిండు, ఈ పైసలు తీసుకున్నాడు, ఆ పైసలు తీసుకున్నాడు అని మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాధితులే ప్రజాభవన్ కాడికి వస్తున్నారు. ఇంకా వీళ్ళు సిగ్గు లేకుండా కేసీఆర్ చెప్తున్నాడు. చూడాలి వీడు కన్నారావు దొరికితే లోపడిపోతున్నాడా, మీరు వీడు మనిషా ఏందో అర్థం కాదు. చూద్దాం ఏం జరగబోతుంది.